దేవుని పిల్లలపై దేవదూతల భద్రతా వ్యవస్థ దేవుని పిల్లలపై దేవదూతల భద్రతా వ్యవస్థ లేదా దేవదూతల భద్రతా వ్యవస్థ అని వ్రాసుకోండి దేవదూతల భద్రతా వ్యవస్థ ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని పిల్లలైన వారి కోసం దేవుడు ఒక భద్రతను ఏర్పాటు చేసినట్టుగా మనం బైబిల్లో చూడగలం దేవుడు తన పిల్లలను ప్రేమించి తన పిల్లలను కాపాడుకోవడం కోసం తన పిల్లలను ప్రమాదకరమైన పరిస్థితుల్లో నుండి రక్షించుకోవడం కోసం ఆయన దూతల భద్రతను ఏర్పాటు చేసినట్టుగా దేవదూతల భద్రత వ్యవస్థను తన పిల్లలైన మన కోసం ఏర్పాటు చేసినట్టుగా మనం వేద గ్రంథంలో చూడగలం ఈ లోకంలో ఉన్నటువంటి మనం మన పిల్లల కోసం మనం ఎంతో ఆలోచిస్తాం మన పిల్లలను రక్షించుకోవడం కోసం మన పిల్లలను కాపాడుకోవడం కోసం మనం ఎన్నో ఏర్పాట్లు చేస్తాం మన కుటుంబం కోసం అంతేకాకుండా మనం సంపాదించిన వాటిని కాపాడుకోవడం కోసం కూడా మనం భద్రత కల్పించుకుంటాం ఎందుకంటే మనం సంపాదించిన వస్తువులు మన దృష్టిలో విలువైనవిగా కనబడుతున్నాయి గనక వాటిని కాపాడుకోవడం కోసం భద్రతను మనం ఏర్పాటు చేసుకుంటాం మన ధనాన్ని కాపాడుకోవడం కోసం భద్రత మన విలువైన వస్తువులను కాపాడుకోవడం కోసం భద్రత ఇంటి చుట్టూ చక్కగా ప్రహరీ కట్టుకొని దానికి మంచి గేట్ ఏర్పాటు చేసుకొని దానికి మంచి తాళం పెట్టుకొని ఎంతో భద్రతను మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులకు మనం కల్పించుకుంటాం మన కుటుంబంలో ఉన్న వాటి కోసం మనం ఆలోచిస్తున్నాం మన పిల్లలను కూడా కాపాడుకోవడం కోసం మనం ఆలోచిస్తున్నాం మానవులమైన మనకే మన పిల్లలపై ఇంత ప్రేమ ఉన్నప్పుడు పరలోకమందున్న దేవుడు మనల్ని ఎంతగా ఆయన ప్రేమించాడు ఆయన ఎంతగా మన కోసం ఆలోచిస్తున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించునని మనం చూస్తాం తన పిల్లలైన వారిని ప్రేమించి వాళ్ళను కాపాడుకోవడం కోసం ఆయన కూడా ఎన్నో ఆలోచనలు ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు ఆ ప్రణాళికలో భాగమే దేవదూతల భద్రతా వ్యవస్థను ఆయన ఏర్పాటు చేయటం ఈ లోకంలో ఉన్న ప్రజలను కాపాడుకోవడం కోసం ప్రభుత్వాలు ఎంతగా ఆలోచిస్తున్నాయో మనకు తెలియనిది కాదు శత్రువుల బారి నుండి ప్రజలను కాపాడుకోవడం కోసం ప్రతి దేశం కూడా పరితపించిపోతుంది ప్రతి దేశం తన దేశంలో ఉన్నటువంటి ప్రజలను కాపాడుకోవడం కోసం ఆలోచిస్తున్నారు ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి ఈరోజు మన దేశానికి శత్రువుల నుండి కాపాడుకోవడానికి భద్రతా వ్యవస్థ ఉంది మనకు మిలిటరీ దళాలు ఉన్నాయి ఎయిర్ ఫోర్స్ దళాలు ఉన్నాయి నేవీ దళం వీరంతా ఏం చేస్తున్నారు అంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రజలను శత్రువుల బారి నుండి కాపాడడం శత్రువు సరిహద్దు దాటి ఏ దిక్కులో నుంచైనా రావచ్చు అందుకే మనకు మిలిటరీ దళాలు అలాగే సముద్ర మార్గం గుండానైనా రావచ్చు శత్రువు వాయు మార్గం గుండానైనా రావచ్చు కనుక ఎటు నుండి వచ్చినా ప్రజలను కాపాడాలి అని ఈరోజు రక్షణ దళాలను సిద్ధం చేసి వాళ్ళని చక్కగా పోషిస్తూ మరి దేశాన్ని కాపాడడం కోసం ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తున్నాయి బడ్జెట్లో కూడా ఎక్కువ శాతం ఈ రక్షణ దళానికి కేటాయిస్తున్నట్టుగా మనం చూస్తాం ఎందుకంటే ప్రజల రక్షణ చాలా ప్రాముఖ్యం ప్రజలను మనం కాపాడుకోవాలి శత్రువుల బారి నుండి అని నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు ప్రభుత్వాలు ప్రజలకు భద్రత కల్పించాలనుకుంటున్నారు కానీ ఒక్కోసారి ఈ భద్రత కల్పించటంలో ఎన్నో లోపాలు మనం చూస్తున్నాం
ఎంతోమంది శత్రువుల చేతిలో ప్రాణాలు పోగొట్టుకోవడం మనం చూస్తున్నాం. ఎంతోమంది రాజకీయ నాయకులు కూడా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎంత భద్రతా వ్యవస్థ ఉన్నా కానీ ఇందిరాగాంధీని ఆమెకు భద్రత కల్పించవలసిన వారే, భద్రతగా ఉన్నవారే ఆమె ప్రాణం తీశారు. నిజంగా ఈ లోకంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న ఈ భద్రతా వ్యవస్థలో లోపాలు కనిపిస్తున్నాయి మనకి. కానీ దేవుడు తన ప్రజలను కాపాడుకోవాలనుకుని ఏర్పాటు చేసినటువంటి భద్రతా వ్యవస్థ ఉంది, దేవదూతల భద్రతా వ్యవస్థ. వాళ్ళు నిజంగా దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ప్రజల్ని కాపాడడంలో వాళ్ళు ఎంతో కష్టపడి తన పిల్లలను, దేవుని పిల్లలను కాపాడడంలో వాళ్ళు నిజంగా నమ్మకంగా పనిచేస్తున్నారు. అలాంటి వ్యవస్థ ఈరోజు దేవుడు తన పిల్లలైన వారి కోసం ఆయన ఏర్పాటు చేశాడు. దేవదూతల భద్రత అనగానే మనం అనుకుంటున్నాం ప్రపంచమంతటిని కూడా దేవుడు తన దూతల ద్వారా కాపాడుతున్నాడు అనుకుంటారు చాలామంది. కానీ మనం జాగ్రత్తగా బైబిల్ని పరిశీలిస్తే దేవుడు తన పిల్లలకు మాత్రమే భద్రతను కల్పిస్తున్నాడు, దేవదూతల భద్రత. ఈ ప్రపంచంలో సుమారుగా 750 కోట్లకు చిల్లరగా మనుషులు ఉన్నారు. వీళ్ళందరినీ దేవదూతలు కాపాడతారా అంటే అందరినీ కాదు, తన పిల్లలుగా బ్రతికే వారిని కాపాడాలని దేవదూతలను ఆయన ఏర్పాటు చేశాడు. ప్రకటన గ్రంథం 5:11 పరలోకంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి దూతలు మనకు కనిపిస్తారు. వాళ్ళు ఎంతమంది అంటే అక్కడ వారి లెక్క 1,00,000,000గా ఉండెను అని మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 5:11 మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము నాకు వినబడింది, వారి లెక్క 1,00,000,000గా ఉండెను. పరలోకంలో దేవదూతలు కనిపించారట, వారి లెక్క 1,00,000,000గా ఉండెను అని వ్రాస్తున్నాడండి యోహాను గారు. పరలోక దర్శనాన్ని చూస్తూ దేవదూతల యొక్క లెక్క ఎంతని చెప్పాడు, వారి లెక్క 1,00,000,000గా ఉండెను. మరి ఈ 1,00,000,000 దేవదూతలు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ భద్రతను కల్పిస్తున్నారా అంటే కాదు. కేవలం దేవుడు తన పిల్లలైన వారి కోసమే దేవదూతల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు మనం చూడగలం. ఇంతకు దేవుని పిల్లలు ఎవరు? ఈ లోకంలో దేవుని పిల్లలు ఎవరండి? యోహాను సువార్త 12:12 అక్కడ ఒక మాట ఉంది, దేవుని పిల్లలు ఎవరో చెప్పబడింది. యోహాను 1:12 చూస్తే యేసుక్రీస్తును ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించను. ఎవరు దేవుని పిల్లలు ఈ ప్రపంచంలో? యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరించారో వారు దేవుని పిల్లలు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలని పిలువబడే అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. యేసుక్రీస్తును అంగీకరించిన వారు దేవుని పిల్లలు. అంతేకాదు, యేసుక్రీస్తును అంగీకరించి బాప్తిస్మం తీసుకోవాలి. ఆ బాప్తిస్మాన్ని దేవుడు క్రొత్త జన్మ అన్నాడండి. ఈ క్రొత్త జన్మను పొందిన వారంతా దేవుని పిల్లలుగా పిలువబడుతున్నారు. ఆ క్రొత్త జన్మను పొందిన వారే యేసుక్రీస్తును అంగీకరించిన వారు. ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళందరూ దేవుని పిల్లలు కాదు. మరి ఈరోజు ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు అని మనం ఆలోచిస్తేనండి, అపవాది అడుగుజాడల్లో. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు యూదులతో అంటాడు, మీరు అబ్రహాము సంతానం కాదు, మీరు దేవుని సంతానం కాదు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, వాని దురాశలను నెరవేర్చగూరుచున్నారు అని యూదులతో ప్రభువు మాట్లాడిన మాట మనకు తెలుసు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఈ ప్రపంచంలో అపవాది సంబంధులుగా కొంతమంది ఉన్నారు, దేవుని సంబంధులుగా కొంతమంది బ్రతుకుతున్నారు. ఎక్కువ శాతం అపవాది సంబంధులే మనకు ప్రపంచంలో కనిపిస్తారు.
కొద్ది మంది మాత్రమే దేవుని పిల్లలుగా బ్రతికే వాళ్ళు మనకు కనిపిస్తారు. మరి అపవాది సంబంధులు కూడా దేవుడు దేవదూతల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశాడా? కాదండి. దేవుని పిల్లలకు మాత్రమే దేవదూతల భద్రత. ఎవరు దేవుని పిల్లలు? యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన వారు, బాప్తిస్మం తీసుకొని దేవుని కొరకు బ్రతుకుతున్న వాళ్ళే దేవుని పిల్లలు. వారికే దేవదూతల భద్రత దేవుడు ఏర్పాటు చేశాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 1:14లో, హెబ్రీ పత్రిక 1:14 దేవదూతల గురించి చెప్పబడిన అధ్యాయం అండి ఇది. ఈ దేవదూతల గురించి దేవుడు మాట్లాడుతూ, వీరందరూ రక్షణయను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. వీరందరూ అనగా ఎంతమంది ఉన్నారని చూసాం మనం? దేవదూతలు కోట్ల కొలదిగా ఉన్నారని ప్రకటన గ్రంథంలో చూసాం. ఈ కోట్ల కొలదిగా ఉన్న దేవదూతలందరూ కూడా రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి, పదం చూడండి, రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి అంటే పరలోక భాగ్యాన్ని పొందబోయే వారికి అనగా దేవుని పిల్లలైన వారికి. రక్షణయను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. ఈ దేవదూతలు ఎవరి కోసమట? రక్షణయను స్వాస్థ్యము పొందేవారికి. ఇక్కడ మంచి పాయింట్ ఉంది. ఈ దేవదూతలు ఎవరిని కాపాడతారు, ఎవరికి సేవలు అందిస్తారు అంటే రక్షణ పొందే దేవుని పిల్లలకు మాత్రమే. రక్షణయను స్వాస్థ్యము పొందే వారికి పరిచారము చేయుట కొరకు దేవుడు పంపిన సేవకులైన ఆత్మలు. దేవదూతలు ఈ లోకంలో ఎవరినైనా కాపాడాలి అనుకుంటే దేవుని అనుమతి కావాలి. ఎవరిని పడితే వాళ్ళని దేవదూతలు కాపాడరు. దేవుడు ఎవరినైతే కాపాడమని వాళ్ళకి అవకాశం ఇస్తాడో, అనుమతినిస్తాడో, వాళ్ళను మాత్రమే దేవదూతలు కాపాడతారు. ఒకసారి మీరు మత్తయి సువార్త 18:10 చూడగలిగితే, మత్తయి సువార్త 18:10 ఇక్కడ ఒక మంచి సందర్భం రాయబడిందండి. ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరించకుండా చూసుకోండి, వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురు. దేవదూతలట పరలోకంలో దేవుని ముఖాన్ని ఎప్పుడు చూస్తుంటారట. ఎందుకంటే ఆయన కొంచెం కనుసైగ చేసి అక్కడ నా పిల్లలు ప్రమాదంలో ఉన్నారు కాపాడాలి అని చెప్పినా, కనుసైగ చేసిన వెంటనే వాళ్ళు దేవుని పిల్లలైన వారిని కాపాడాలి. అందుకే ఎల్లప్పుడూ కూడా ఆ దూతలు దేవుని ముఖాన్ని చూస్తుంటారట. చిన్నపిల్లలకు కూడా దేవుడు ఏమండి దూతల భద్రత. చిన్నపిల్లలంటే వాళ్ళు ఏ పాపం ఎరుగని వాళ్ళు, పాపం చేయని వాళ్ళు, పాపం అంటే ఏంటో తెలియని వాళ్ళు. ఆ భాగంలో చిన్నపిల్లల గురించే మాట్లాడుతున్నారండి. చిన్నపిల్లలు నా యుద్ధకు రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని మాట్లాడుతూ, ఈ చిన్నపిల్లల గురించి ఆయన మాట్లాడుతూ, ఈ చిన్నవారిలో ఒకరినైనను మీరు తృణీకరించకుండా చూసుకోండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, వీరి దూతలు పరలోకమందు నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ చూస్తారని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే చిన్నపిల్లల కోసం కూడా దేవుడు దూతలను ఏర్పాటు చేశాడు. ఎందుకంటే వాళ్ళకి ఏ పాపం తెలియదు, పాపం చేసిన వాళ్ళు కాదు వాళ్ళు. కాబట్టి వాళ్లకు భద్రత, వాళ్లకు భద్రత కల్పిస్తున్నాడండి. ఆ దూతలందరూ దేవుని ముఖాన్ని చూస్తుంటారట ఎల్లప్పుడు. ఎప్పుడు ఆయన ఆజ్ఞాపిస్తాడో వెంటనే వెళ్ళిపోయి దేవుని పిల్లలైన వాళ్ళని కాపాడాలి. దేవుడు తన పిల్లల కోసం ఏర్పాటు చేసిన భద్రతా వ్యవస్థ. కోట్ల మంది దూతలండి. మనం ఏమనుకుంటున్నాం, ఈ లోకంలో మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు, మా కోసం ఆలోచించేవాళ్ళు లేరు, మమ్మల్ని ఇబ్బందిలో మమ్మల్ని ఆదుకునేవాళ్ళు లేరు, మా అవసరాలు తీర్చేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు, మేము ఎన్నిక లేని వాళ్ళం అయిపోయాం, ఏ దిక్కు లేని వాళ్ళం అయిపోయామని మాట్లాడుతుంటారు చాలామంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన కోసం మనం బ్రతుకుతుంటే
ఏమండి మన భద్రత కోసం దేవుడు ఆలోచిస్తాడు. మన కోసం మనం బాధపడవలసిన అవసరం లేదు, మన కోసం దేవుడు ఆలోచిస్తున్నాడు. అంతేకాదు మన కోసం పరలోకంలో కోట్ల మంది దూతలు ఆలోచిస్తున్నారు. మనం నిజంగా దేవుని కోసం బ్రతికితే మన కోసం ఎంతమంది ఆలోచిస్తున్నారు. మనం దిక్కులేని వాళ్ళం కాదు, మన కోసం ఎంతోమందిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆలోచించండి, బైబిల్లో ఒక మంచి సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను. దేవుడు తన పిల్లల కోసం దేవదూతల భద్రత ఎంత పకడ్బందీగా ఏర్పాటు చేస్తాడో, ఈ దేవదూతలు ఆ దేవుని పిల్లలను కాపాడడం కోసం వాళ్ళు ఎంతగా సన్నద్ధులై ఉంటారో ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయానికి వెళదాం. రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు మీరు చూడగలిగితే ఒక మంచి సందర్భం అక్కడ వ్రాయబడింది. దైవజనుడైన అతని పనివాడు ఎలీషా ప్రవక్త యొక్క పనివాడట పెందలకాడని లేచాడట. లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణాన్ని మొత్తం చుట్టుకొని కనబడుతున్నారట అండి. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదమని ఆ దైవజనునితో అనగా అతడు, భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారు. ఇంతకీ సందర్భం ఏంటంటే సిరియా రాజు ఇస్రాయిల్ మీదకి సైన్యాన్ని యుద్ధానికి పంపుతున్నాడండి. ఎప్పుడు పంపినా కానీ ఇస్రాయేలీలు యుద్ధానికి సిద్ధంగా ఉంటున్నారు. అటునుంచి సిరియనులు శత్రువులు వచ్చేలోపల వీళ్ళు సిద్ధంగా ఉంటున్నారు. ఈ ఇస్రాయేలీలు సిరియనులను ఓడిస్తున్నారు. రాజుకు అర్థం కాలేదు, ఇదేంటి, ఎప్పుడు మనం యుద్ధానికి పోయినా వాళ్ళకు తెలియకుండానే మనం రహస్యంగా వెళ్ళి వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టాలని మనం కాపు కాస్తున్నాం, మరి మనం వెళ్ళకముందే వాళ్ళు ఎందుకు సిద్ధంగా ఉంటున్నారు, ఏం జరుగుతుంది అసలు అంటే మనం వెళుతున్న సమాచారాన్ని మనలో నుంచే ఎవరో అక్కడున్న ఇస్రాయిల్ రాజుకు చేరవేస్తున్నారు. అతను ఎవరో అతన్ని పట్టుకుందామని ఒక ఆలోచన చేశాడు. అప్పుడు అతని దగ్గర సిరియా రాజు దగ్గర ఉన్నటువంటి పనివాళ్ళలో ఒక దాసుడు ఏం చెప్పాడంటే, అయ్యా మన దగ్గర నుంచి కబుర్లు మోసుకుపోయి ఆ రాజుకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, కానీ ఇస్రాయేలీల మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా, గొప్ప దైవజనుడు. ఆయన మనం ఇక్కడ బయలుదేరుతుంటేనే మన విషయాలన్నీ అక్కడ ఇస్రాయిల్ ప్రజలకి, ఇస్రాయిల్ రాజుకు తెలియజేస్తున్నాడు. శత్రువులు వస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు యుద్ధానికి సిద్ధపడి ఉండాలని వాళ్ళని మేలుకొలుపుతున్నాడు. అంతేగాని మన దగ్గర నుంచి కబుర్లు మోసుకెళ్ళి ఇస్రాయిల్ రాజుకు చెప్పేవాళ్ళు మన దగ్గర ఎవరు లేరు. ఆ ప్రవక్త వాళ్ళ మధ్య ఉన్నంతకాలం ఈ విషయాలన్నీ మన మనసులో ఉన్న వాటిని కూడా ఆయన వాళ్ళకు తెలియజేస్తూ ఉంటాడు అని తెలియజేసినప్పుడు, అలాగైతే ఆ దైవజనుడు ఆ ప్రవక్త ఎక్కడుంటున్నాడని కనుక్కొనమ్మని ఒక మనిషిని పంపించాడు. అతను వచ్చి దోతానులో ఉంటున్నాడు. దోతాను అనే ఒక పట్టణంలో ఈ ఎలీషా అనే దైవజనుడు ఉంటున్నాడనే సమాచారాన్ని ఒక దాసుడు వచ్చి సిరియా రాజుకు చెప్పాడు. వెంటనే ఒకరోజు రాత్రికి రాత్రే గుర్రాలు రథాలు సైన్యాలని ఆ దోతాను పట్టణానికి రాత్రికి రాత్రే పంపించాడండి. ఎవరు? సిరియా రాజు. వాళ్ళు వచ్చేసి తెల్లారే లోపల మొత్తం పట్టణాన్ని చుట్టుముట్టేశారు. గుర్రాలు రథములు సైన్యాలు వచ్చేసి దోతాను పట్టణాన్ని చుట్టుముట్టాయి. సిరియనుల సైన్యం ఇది. అయితే తెల్లవారుతుంది, దైవజనుని యొక్క పనివాడు ముందుగా లేచాడు. లేచి బయటికి వచ్చి చూస్తే ఎటు చూసినా పట్టణం చుట్టూ సైన్యం కనిపిస్తుంది, సిరియనుల దండు, సిరియనుల సైన్యం కనిపిస్తుంది. వెంటనే దైవజనుని దగ్గరికి పోయి, అయ్యో నా ఏలినవాడా, శత్రువులు మన పట్టణాన్ని చుట్టుముట్టారు, వాళ్ళ చేతులు మనం అయిపోతామని చెప్పి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు దైవజనుడు ఏం చెప్పాడంటే, అతడు నీవు భయపడవద్దు, నువ్వు శత్రువులనే చూసావు కానీ
మన పక్షమున ఎంతమంది ఉన్నారో నీకు తెలియడం లేదు. మన పక్షమునున్న వారు వారికంటే అధికులై ఉన్నారు అని చెప్పి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు ఏలీషా. ఏమని? యెహోవా, వీడు చూచునట్లు నీవు ఎంత భద్రతా వ్యవస్థను మా కోసం ఏర్పాటు చేశావో ఈ గ్రుడ్డివాడికి తెలియాలి. వీడి కన్నులు తెరవమని దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు విని వాని కన్నులు దేవుడు తెరవజేశాడట. కనుక వాడు ఎలీషా చుట్టూను ఒక పర్వతంలాగా, ఒక అగ్నిలాగా, అగ్ని రథముల చేత, పర్వతము అగ్ని రథముల చేత నిండిపోయి ఉండటం చూశాడట. ఎవరి చుట్టూ? ఎలీషా చుట్టూ ఒక పర్వతంలా పెట్టేశాడు దేవుడు. అగ్ని రథాలట చుట్టూ. ఏమండి, ఎవరు వాళ్ళంతా? ఈ అగ్ని రథాలపై ఉన్న వాళ్ళంతా ఎవరు? ఈ అగ్ని రథాలు ఏంటంటే దేవదూతల సమూహం. నిజంగా దేవుడు తన పిల్లలను కాపాడుకోవడం కోసం ఎంత భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశాడో మీకు తెలియాలి అంటే ఈ సందర్భం మీరు అర్థం చేసుకోవాలి. దోతానులో ఉన్నటువంటి ఎలీషా గారిని కాపాడుకోవడం కోసం దేవుడు ఎంతమంది దూతలను పంపించాడండి. వచ్చినటువంటి సిరియనుల కంటే కూడా వీళ్ళు ఇంకా అధికులుగా ఉన్నారట. అంతే కదండి ముందున్న మాటలో చూసింది మనం. నీవు భయపడవద్దు, మన వారికంటే మన మన పక్షమునున్న వారు అధికులై ఉన్నారు. చూసారా? అంటే వచ్చిన ఈ శత్రువుల కంటే దేవుడు పంపిన దేవదూతలే ఎక్కువ మంది ఉన్నారట. ఎంత భద్రత వ్యవస్థ అండి. ఒక వలయంలో చుట్టుముట్టారు దోతాను పట్టణాన్ని, అలాగే ఎలీషా గారు చుట్టూ కూడా భద్రత కనిపిస్తూ ఉంది. నిజంగా ఎలీషా ఎంత గొప్ప దైవజనుడు మనకు తెలుసు. గొప్ప గొప్ప కార్యాలు దేవుడు అతని ద్వారా చేయించాడు. ఒక నమ్మకమైన వ్యక్తి. ఏలియా గారి చేతి క్రింద నమ్మకంగా దేవుని సేవ జరిగించినవాడు. ఏలియా గారి మరణానంతరం దేవుని సేవలోకి వచ్చినటువంటి ప్రవక్త. దేవుని సహాయం ద్వారా ఎన్ని అద్భుతమైన కార్యాలు చేశాడు, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు దేవుని పక్షాన. దేవుడు అతనికి గొప్ప భద్రత కల్పించినట్లుగా మనం ఈ భాగంలో చూడగలం. ఎవరికి దేవుని దూతల భద్రత ఉంటుందంటే ఎలీషాలాగా దేవుని కోసం బ్రతికే వారికి దేవుడు తప్పకుండా ఆయన భద్రతను ఏర్పాటు చేస్తాడు. ఒకసారి 34వ కీర్తన 7వ వచనాన్ని మీరు చూడగలిగితే, 34వ కీర్తన 7వ వచనంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది ప్రియులారా. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. చూసారా? దేవుని దూత మనలను కాపాడాలంటే, దేవుని దూతలు మనలను రక్షించాలి అంటే దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. ఎలీషా భయభక్తులు కలిగినటువంటి దైవజనుడు. ఇక్కడ యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కాపలా ఉంటారటండి, కావలియుండి వారిని రక్షించును అని మనం చూస్తున్నాం. చూసారా? దేవుని పిల్లలను కాపాడడం కోసమే దూతలు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తేనండి అక్కడక్కడ మనకి దేవుని పిల్లలను దేవదూతలు కాపాడిన సందర్భాలు కనిపిస్తాయి. సొదొమ గొమొర్రా ప్రాంతం ఎంత భయంకరమైనదో మనకు తెలుసు. ఆ సొదొమ వాళ్ళు భయంకరమైన కామాంధులు. వాళ్ళు తినుచు, త్రాగుచు, పెళ్ళాడుచు, పెళ్ళిళ్ళకి ఇవ్వబడుచు, నారులు నాటుచు, కోతలు కోయిచు, ఇండ్లు కట్టుచు, వాళ్ళు బ్రతకడమే కాకుండా భయంకరమైనటువంటి కామాతురత కలిగిన వాళ్ళండి. కామాంధులు ఉన్నారు ఆ పట్టణంలో. ఆ పట్టణాలను నాశనం చేయాలనుకున్నాడు దేవుడు. సొదొమ గొమొర్రాలను నాశనం చేయాలనుకున్నప్పుడు మరి అక్కడ దేవుని కుటుంబం ఉంది కదండి, దేవుని పిల్లల కుటుంబం ఉంది. ఎవరు వాళ్ళు? లోతు. లోతు కుటుంబం. ఆ లోతు కుటుంబాన్ని కాపాడడం కోసం దేవుడు పరలోకము నుండి దేవదూతలను పంపించాడండి. వాళ్ళు వచ్చి లోతును త్వరపెడుతున్నట్టుగా మనం చూడగలం. ఆదికాండము 19వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి ప్రియులారా. ఆదికాండం 19వ అధ్యాయము
పదిహేను వచనంలో తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోష శిక్షలో మీరు నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న ఈ నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని నువ్వు బయటకు వచ్చేయి నువ్వు బయటికి రావాలి లోతు అని లోతును త్వరపెడుతున్నట్టుగా మనం చూడగలం ఇంతకీ ఈ దేవదూతలు సొదొమ గొమొర్రాలకు ఎందుకు వచ్చారు అంటే లోతు కుటుంబాన్ని కాపాడాలి ఆ పట్టణంలో ఉన్నటువంటి దుర్మార్గులందరినీ కూడా కాల్చివేయాలి చూసారా నాశనం చేయాలి అందుకు దేవుడు పంపించాడు వాళ్ళు ఆ రాత్రిపూట వచ్చినప్పుడు ఆ పట్టణంలో ఉన్న వాళ్ళు సొదొమ గొమొర్రాలో ఉన్న వాళ్ళు ఏం చేశారో మనకు తెలుసు ఆ రాత్రికి రాత్రి లోతింటికి వచ్చి ఏమంటున్నారండి నీ ఇంటికి వచ్చినటువంటి వారిని మా యొద్దకు పంపించు మేము వాళ్ళను కూడాలి అంటున్నారు ఎంత దుర్మార్గులండి దేవదూతలను కూడా విడిచిపెట్టరా మళ్ళా వచ్చిన వాళ్ళలో బాలురు ఉన్నారట వృద్ధులు కూడా ఉన్నారట ఎంత కామాంధులో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎలాంటి వాతావరణంలో వాళ్ళు పెరుగుతున్నారో చూడండి ఇంతకా దేవదూతలు ఎందుకు వచ్చారు అంటే లోతు కుటుంబాన్ని కాపాడడానికి లోతును గురించి మనం బైబిల్లో చూస్తాం నీతిమంతుడు లోతు ఎవరండి నీతిమంతుడు దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును దేవుడు తప్పించాడనుంది ఎవరి ద్వారా దేవదూతల ద్వారా లోతు కుటుంబాన్ని కాపాడడం కోసం వచ్చారండి దేవుని పిల్లల కోసం దేవుడు పంపిస్తాడు పరలోకంలో నుండి ఇంకా మనం బైబిల్లో చూస్తే యాకోబు గారిని కాపాడడానికి ఎంతమందిని దూతలను ఏర్పాటు చేశాడో దేవుడు వాళ్ళ గురించి తెలియచేయడానికి ఒక సందర్భం బైబిల్లో ఉందండి ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుంచి మీరు చూస్తే తన అన్నకు భయపడి తల్లిగారి మాట విని మేనమాం ప్రాంతానికి వెళుతున్నాడు కదా యాకోబు చాలా భయంతో నా అన్న నన్ను తరుముకుంటూ వస్తాడేమో నన్ను చంపేస్తాడేమో నన్న భయంతో ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని మేనమాం ప్రాంతానికి ప్రయాణం చేసి వెళుతున్నాడండి వెళుతున్న సమయంలో చీకటి పడిపోయింది ఒక ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ రాత్రి ఉండిపోవలసి వచ్చింది ఆ చోటి రాళ్ళలో ఒక రాయిని తీసుకొని తలగడగా చేసుకొని అక్కడే పడుకున్నాడండి ప్రాణ భయంతో ఉన్నాడు ఎటు నుండి నా అన్న వస్తాడో నన్ను అతమారుస్తాడేమో అన్న భయంతో ఉన్నప్పుడు దేవుడు యాకోబును బలపరచడానికి భయములో ఉన్నటువంటి యాకోబును ధైర్యపరచడానికి ఒక కళ చూపించాడండి ఆ కళలో ఏముందో చూడండి 28వ అధ్యాయం ఆదికాండం 10వ వచనం నుండి యాకోబు బెయిర్షెబా నుండి బయలుదేరి హారాను మేనమాం ప్రాంతం వైపు వెళుతున్నాడండి ఒక చోట చేరి ప్రొద్దు కృంగినందున అక్కడే ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒక దానిని తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పడుకొనెను అప్పుడు అతడు ఆ రాత్రే ఒక కలగంటున్నాడండి అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను దాని కొనేమో ఆకాశానికి అంటుకుందట దాని మీద దేవుని దూతలు ఎక్కుతున్నారట దిగుతున్నారట దానికి పైగా దేవుడుండి నేను అబ్రహాము దేవుడను నేను ఇస్సాకు దేవుడను నీవు పండుకొని ఉన్న ఈ స్థలాన్ని నీకును నీ సంతతికి ఇస్తాను నువ్వు భయపడొద్దు యాకోబు అని చెప్తున్నాడండి చూసారా అంటే యాకోబును ధైర్యపరుస్తున్నాడు ప్రస్తుతానికి నీవు ధైర్యంగా ఉండు నీకేం ప్రాబ్లం లేదు ఇదిగో నీవు పడుకున్న ఈ స్థలాన్ని నేను ఏం చేస్తాను తెలుసా నీకు నీ సంతానానికి ఇస్తాను యాకోబు వెళుతున్నప్పుడు ఇంకప్పటికీ వివాహమే ఆయనకి కాలేదు తన తండ్రి ఇంటి దగ్గర నుంచి మేనమాం ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఇంకా వివాహం కాలేదు అంటే దేవుడు ఎలాంటి అభయం ఇస్తున్నాడంటే ఇప్పటి వరకు నీకేం ఇబ్బంది ఏమి లేదు నీకు నీ పిల్లలకు నీ సంతానానికి నేను ఈ స్థలాన్ని ఇవ్వబోతున్నాను అన్నాడంటే ఇంకా అప్పటికి పెళ్ళే కాలేదు అంటే నీకు ఇప్పుడు ప్రాణభయం ఏమీ లేదు నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు పిల్లలను అంటావు నీకు నీ సంతతికి ఈ భూభాగాన్ని ఇస్తానని చెప్పాడు
ఇప్పుడు ఇక్కడ భయాందోళనలో ఉన్నటువంటి యాకోబును ధైర్యపరచడానికి దేవుడు ఏం చేశాడు? ఒక నిచ్చెన తన కళ్ళలో కనిపిస్తుంది. దాని మీద దేవదూతలు దిగుతున్నారంట, ఎక్కుతున్నారంట. అంటే ఏం చెప్తున్నాడు దేవుడు? నాయనా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీకోసం ఎంతమంది దేవదూతలు ఉన్నారో చూడు. వీళ్ళందరూ నీ దగ్గరికి ఎందుకు దిగుతున్నారో తెలుసా? నీకు సహాయం చేయడానికి. నీ దగ్గర నుండి ఎందుకు ఎక్కుతున్నారో తెలుసా? నీకు సహాయం చేసి నా దగ్గరకు రావడానికి. ఎంతమంది ఉండగా నువ్వు భయపడతావా అని ధైర్యపరుస్తున్నాడు. నిజంగా యాకోబు గారికి ఆ కళ చూపించడంలో, ఆ దేవదూతను చూపించడంలో దేవుని ఆలోచన ఏంటంటే, నేను నా కుమారుని కాపాడుకోవటం కోసం ఎంతమందిని ఏర్పాటు చేశానో అతనికి తెలియాలి. అంతేకాదు, రాబోయే తరాల్లో ఉన్న నా పిల్లలు కూడా తెలుసుకోవాలి. యాకోబులాగా ఎవరైనా నా కోసం బ్రతికితే వాళ్ళ కోసం నేను ఎంత భద్రతను కల్పిస్తున్నానో తెలుసుకోవాలి. అందుకే ఈ కళ చూపించాడండి. యాకోబు జీవితకాలమంతా కూడా దేవదూతల భద్రతలోనే ఆయన కొనసాగినట్లు బైబిల్లో మనం చూస్తాం. ఆయన జీవితకాలమంతానండి, ఆ ఒక్కరోజే కాదు, జీవితకాలమంతా. మీరు ఒకసారి ఆదికాండము 32వ అధ్యాయం మొదటి నుండి చూడండి. ఆదికాండము 32వ అధ్యాయం మొదటి వచనం నుండి, యాకోబు త్రోవను వెళ్ళుచుండగా, యాకోబు తన త్రోవను వెళ్ళుతుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి, ఇది దేవుని సేన. అంటే చాలామంది దూతలు కనిపించారట ఆయనకి. ఆ దూతలను చూసి ఆ దూతల గుంపుకు ఆయన పెడుతున్న పేరేంటంటే, ఇది దేవుని సేన. ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టాడట. ఏ చోటైతే దేవదూతల సమూహం ఆయనకు కనిపించిందో ఆ చోటికి ఆయన పేరు ఏం పెట్టాడు? ఆయన పెట్టిన పేరేంటి? మహనయీము. మహనయీము అని పేరు పెట్టాడు. దానికి అర్థమేంటి? అంటే రెండు సేనలు. అంటే దేవదూతల గుంపులు రెండు సేనలుగా కనిపిస్తున్నారు. ఎంతమంది దేవదూతలండి! నిజంగా యాకోబును కాపాడడం కోసం ఎంతమందిని ఏర్పాటు చేశాడు. అంతేకాదు, యాకోబు సంతానం ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు చిల్లరే బానిసలుగా ఉన్నారు. 430 సంవత్సరాలు సుమారుగా. అక్కడ నుండి వాళ్ళని విడిపించుకొని దేవుడు వాళ్ళని పాలుతీర్లు ప్రవహించి దేశానికి తీసుకెళ్తున్నాడు. ఆ మార్గంలో కూడా దేవుడు తన పిల్లలైన వారికి దేవదూతల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్టుగా మనం బైబిల్లో చూడగలం. ఒకసారి ఆ సందర్భాన్ని చూడండి. నిర్గమాకాండము 14వ అధ్యాయము 19వ వచనం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 19వ వచనం చూడండి. 19వ వచనం, అప్పుడు ఇశ్రాయేలీల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనకకు పోయి వారిని వెంబడించను. అంటే ఎర్ర సముద్రం వరకు వచ్చారండి వాళ్ళు. నిర్గమాకాండం 14వ అధ్యాయం అంటే ఎర్ర సముద్రం వరకు వచ్చారు వాళ్ళు. అవునా? అప్పటి వరకు వాళ్ళ ముందుగా నడిచినటువంటి దేవదూతట మరలా వాళ్ళ వెనకకు పోయి వాళ్ళని నడిపిస్తుంది. అంటే ముందు వెనక ఆవరించి ఉన్నారు ఈ దేవదూతలు చూడండి. అంటే దేవదూత భద్రతలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నట్టుగా మనం చూడగలం. ఇశ్రాయేలీలు ఎవరు? వాళ్ళు దేవుని పిల్లలు, దేవుడు ప్రత్యేకించుకున్న జనాంగం. అంటే మనకు ఒక విషయం అర్థమవుతుంది, దేవుడు తన పిల్లలైన వారిని కాపాడడం కోసం ఈ దేవదూతల భద్రతను ఏర్పాటు చేసినట్టు మనం చూడగలం. బైబిల్లో ఇంకా మనకు బాగా తెలిసిన సందర్భాలు ఉన్నాయి. శద్రకు మేషాకు అభ్యద్నగోలను దేవుడు కాపాడిన సందర్భం మనకు తెలుసు. ఒక పెద్ద ప్రతిమను చేయించాడట ఎవరు? నెబుకద్నెజరు. చేయించి అందరూ దానికి నమస్కారం చేయాలి అని ప్రకటన అందరికీ తెలియజేశాడు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన నిలవబెట్టించిన ఆ బంగారు ప్రతిమ దగ్గర సాష్టాంగ పడడం మనం బైబిల్లో చూస్తున్నాం. కానీ శద్రకు మేషాకు అభ్యద్నగోలు మాత్రం, వాళ్ళు మాత్రం ఆ యొక్క ప్రతిమకు నమస్కారం చేయలేదు. అందుకు గాను వాళ్ళని తీసుకొచ్చాడు. వాళ్ళని తెప్పించిన తర్వాత రాజా అన్నాడు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇంతవరకు మీరు సాష్టాంగపడి నమస్కారం చేయలేదు, ఇప్పటికైనా మించిపోయింది లేదు,
ఇప్పుడైనా నమస్కారం చేయండి నా ముందు లేదా అగ్నిగుండంలో పడవేస్తాను అని అన్నాడు. అగ్నిగుండంలో పడవేస్తాను అయినా సరే వాళ్ళు భయపడ్డారా? రాజా నువ్వేదో అగ్నిగుండంలో పడవేస్తానంటే మేము భయపడేవాళ్ళం కాదు, ఈ మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మల్ని రక్షించడానికి ఆయన సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను పర్వాలేదు, మేము మాత్రం ఈ ప్రతిమకు నమస్కారం చెయ్యం అన్నారు. అప్పుడు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. బలవంతులైన వాళ్ళని పిలిచి రాజు వీళ్ళని తీసిపోయి అగ్నిగుండంలో పడేయండి అన్నాడు. ఆ పడవేయటానికి వెళ్ళిన వాళ్ళు ఆ వేడికి చచ్చిపోయారట, కానీ వాళ్ళు మాత్రం అక్కడ క్షేమంగా తిరుగుతున్నారు. సింహాసనం మీద కూర్చుండి రాజు చూస్తున్నాడు అగ్నిగుండంలోనికి. ఆయనకు ఆశ్చర్యం వేసింది ఒకసారి ఆ దృశ్యాన్ని చూడగానే. ఏంటంటే ఈ ముగ్గురితో పాటు ఇంకొక వ్యక్తి కూడా తిరుగుతున్నట్టుగా కనిపించింది. తన ప్రక్కన ఉన్నటువంటి అధిపతులతో మాట్లాడుతున్నాడు. ఏమయ్యా మనం అందులో వేసింది ఎంతమంది అంటే ముగ్గురునే కదా మనం వేసింది అని అంటున్నారు వాళ్ళు. మరి నా కంటికి నలుగురు కనిపిస్తున్నారేంటి, నలుగురు తిరుగుతున్నట్టుగా కనిపిస్తుందని చెప్పేసి అన్నాడు. లేదు లేదు మనం ముగ్గురునే వేశాం. ఆ సమయంలో ఆ రాజు శద్రకు మెషేకు అభ్యర్థగోలులారా మీరు బయటికి రండి అనగానే వాళ్ళు బయటకు వచ్చారండి. పోయేటప్పుడు ఎలా ఉన్నారో బయటకు వచ్చేటప్పుడు కూడా అలానే ఉన్నారు. ఎందుకు వాళ్ళు ఎలా అంత క్షేమంగా ఉండగలిగారు? అసలు వాళ్ళని వేయటానికి పోయిన వాళ్ళే వేడికి చచ్చిపోయారు. అగ్నిగుండం యొక్క వేడికి ఆ తీవ్రతకు వేయటానికి వెళ్ళిన బలవంతులు చనిపోయారు. మరి వీళ్ళు క్షేమంగా అక్కడ ఎందుకు తిరగగలిగారంటే దేవుడు తన దూతను పంపించి వాళ్ళని కాపాడాడు. మనం దానియేలు గ్రంథం 3:28 ఒక మాట చదువుదామండి. దానియేలు గ్రంథం 3:28 చూడండి. నెబుకద్నెజరు శద్రకు మెషేకు అబేద్నగోయను వీరి దేవుడు. ఏమండి నెబుకద్నెజర్ గారు మాట్లాడుతున్నాడు అక్కడ ఉన్న ప్రజలతో. నిజంగా వీళ్ళని కాపాడిన దేవుడు ఎంత గొప్ప దేవుడు! కాబట్టి ప్రజలారా నా మాట వినండి, శద్రకు మేషేక అభ్యర్థగోలు యొక్క దేవుడే పూజార్హుడు. ఆయన అక్కడ అంటలేం చేయండి అన్నమాట, ఆయన తన దూత నంపి తన్ను ఆశ్రయించి తన్ను వెంబడిస్తున్న తన పిల్లలను ఆయన రక్షించాడు. చాలు, ఈ విధంగా రక్షించగలిగే వాళ్ళు ఎవరున్నారు? మనం ఎందరినో దేవుళ్ళుగా చూస్తున్నాం, కానీ ఈ విధముగా రక్షించే దేవుడు ఎక్కడా లేడు. వీళ్ళు నమ్ముకున్న దేవుడే పూజార్హుడు, ఈయన తప్ప వేరొక దేవుడు లేడు. ఎవరైనా వేరే దేవతలను కానీ దేవుళ్ళు కానీ సేవిస్తే వాళ్ళ ఇండ్లు పెంట కుప్పలా మారిపోయేటట్టుగా నేను చేస్తానన్నాడండి. శద్రకు మెషేక్ అభ్యర్థగోలు యొక్క దేవుడే దేవుడు, ఆయననే అందరూ ఆరాధించాలి, ఆయననే అందరూ సేవించాలని ఆజ్ఞాపించాడు. ఎవరు? నెబుకద్నెజర్. వాళ్ళ కోసం దేవుడు దూతను పంపించి ఈ అగ్ని ఏ హాని వాళ్ళకు చేయకుండా కాపాడాడే. ఎంత గొప్ప దేవుడు ఆయన, మనమందరం ఆయన్ని సేవించాలని చెప్పాడండి. ఎందుకు దేవదూతలు ఆ శద్రకు మెషేక్ అభ్యర్థగోలను కాపాడారంటే, దేవుని యందు భయభక్తులు గలవాళ్ళు వాళ్ళు. మనం చదివాం కదా కీర్తనల్లో, ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించు. అదేవిధంగా దానియేలు గ్రంథం 6:00 చూస్తేనండి, దానియేలు గారిని కూడా దేవదూత కాపాడినట్టు మనం చూస్తాం. ఒక్కసారి దానియేలు గ్రంథం 6:21 చూడగలిగితే, దానియేలు గ్రంథం 6:21 అందుకు దానియేలు రాజుతో మాట్లాడుతున్నాడండి. సింహాల ఆ గుహలో వేయబడిన తర్వాత సింహాలు ఏ హాని కూడా దానియేలుకు చేయలేదు, ప్రాణంతోనే ఉన్నాడు. రాజుతో మాట్లాడుతున్నాడు. రాజు కూడా ఎలా మాట్లాడండి, ఆ గుహ దగ్గరకు వచ్చి, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అన్నప్పుడు లోపల నుంచి స్వరం వినబడుతుంది చూడండి. అందుకు లోపల నుండి మాట్లాడుతున్నాడు దానియేలు. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా నేను కనబడ్డాను గనుక ఆయన తన దూత నంపించి
సింహములు నాకు ఏ హాని కూడా చేయకుండా ఆయన నన్ను కాపాడాడు. చూసారా ఆయన దృష్టికి నేను ఎలా ఉన్నాను? నిర్దోషిని. అంటే దేవుడు ఎవరిని కాపాడతాడో మనకి ఇక్కడ తేటగా అర్థమవుతుంది. నిర్దోషులుగా దేవునికి నమ్మకంగా ఒక దానియేలులా మనం బ్రతకగలిగితే దేవుడు మనల్ని కాపాడతాడు. ఎంతోమంది కుట్ర చేసి దానియేలును చంపాలనుకున్నారు. రాజు చేతనే ఒక శాసనాన్ని పుట్టించారు. ఆ శాసనంలో ఏముంది? ఒక నెల రోజుల పాటు ఎవరు ఏ దేవుడికి ప్రార్థన చేయడానికి వెళ్ళలేదు. ఒకవేళ ఎవరైనా ప్రార్థన చేస్తే, నాకు చెప్పకుండా దేవుళ్ళకు ప్రార్థన చేస్తే, వాళ్ళ నేను సింహాల ఆ గుహలో వేసేస్తానని చెప్పి ప్రకటన చేశాడు. దానియేలు మాత్రం ప్రార్థన మానుకోలేదు. దానియేలు ఎంత మంచి వ్యక్తి రాజుకు కూడా తెలుసు. దానియేలు సింహాల గుహలో పడిన తర్వాత ఈయనకు నిద్రే లేదంట తెల్లవారులు. తప్పనిసరిగా దేవుడు, ఆయన నమ్ముకున్న దేవుడు, గొప్ప దేవుడు కాపాడతాడన్న నమ్మకం కూడా ఉంది ఆయనకి, రాజుకు. అందుకే తెల్ల తెల్లవారుతుండగా ఆ గుహ దగ్గరకు వచ్చి కేక వేస్తున్నాడు, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలుని దేవుడు నిన్ను రక్షించాడా అని. కాపాడా? కాపాడాడు. ఈ సందర్భాలన్నీ మనం పాత నిబంధనలో చూడగలం. పాత నిబంధనలో దేవునికి నమ్మకంగా బ్రతికినటువంటి తన పిల్లలను కాపాడిన సందర్భాలు ఏమేమి చూసామండి? ఒక ఎలీషాను కాపాడాడు దేవుడు, అవునా? అలాగే ఒక లోతు కుటుంబాన్ని, యాకోబును, యాకోబు సంతానమైన ఇశ్రాయేలీలను, అలాగే శద్రకు మేషక్ అభ్యర్థగోలులను దానియేలును దేవుడు కాపాడాడు. ఇక న్యూ టెస్టమెంట్లోకి మనం వస్తే, క్రొత్త నిబంధనలో దేవుడు తన పిల్లలను దూతల ద్వారా కాపాడిన సందర్భాలు మనకు క్రొత్త నిబంధనలో కనిపిస్తాయి. ఇప్పటివరకు మనం పాత నిబంధనలో దేవుడు తన పిల్లలను దూతల ద్వారా ఎలా కాపాడాడో చూసాం. ఈ క్రొత్త నిబంధనలో కూడా మనం చూస్తే ఏమండి, యేసుక్రీస్తుకు దేవదూతల భద్రత ఏ విధంగా ఉందో మనకు కనిపిస్తుంది. మార్కు సువార్త మొదటి అధ్యాయం 13వ వచనం చూడండి. మార్కు సువార్త మొదటి అధ్యాయం 13వ వచనం, ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను, మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేస్తున్నారు. చూడండి, 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు అరణ్యములో ఉంటుండగా దేవదూతల సమూహం వచ్చి ఆయనకి ఏం చేస్తున్నారు? పరిచర్యలు చేస్తున్నారు. దేవుడు పంపించాడు. యేసుక్రీస్తు వారు ఎవరండి? దేవునికి ప్రియమైన కుమారుడు. ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. దేవునికి నమ్మకమైన కుమారుడు. మన పాఠం ఏంటి? దేవుని పిల్లలపై దేవదూతల భద్రతా వ్యవస్థ. దేవుని పిల్లలకు యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయనకు దేవదూతల యొక్క భద్రత. నిజంగా గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు, ఇక ఆయన సిలువ వేయబడే సమయం ఆసన్నమైంది కదా, గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ఏమండి, ఆయన పట్టుకోవడానికి వచ్చారు. ఆయన పట్టుకోవడానికి కత్తులతో, గుదిలతో సైన్యం వచ్చేసింది, ఒక సమూహం వచ్చేసింది. ఆ సమయంలో వచ్చినటువంటి ఆ వాళ్ళను చూసి పేతురు గారు బాగా ఆవేశంతో, మా ప్రభువును మీరు పట్టుకెళ్ళడానికి వచ్చారని చెప్పేసి మల్కు అనే ఒక వ్యక్తి చెవిని తెగ నరికినట్టుగా మనం చూడగలం. ఆ సమయంలో పేతురుతో యేసుక్రీస్తు వారు అంటారు, ఎందుకయ్యా నువ్వు తొందరపడుతున్నావు? నీ కత్తిని వరలో పెట్టుకో, నేను తండ్రిని వేడుకుంటే నన్ను రక్షించటానికి ఎంతమందిని పంపిస్తాడో తెలుసా అని మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనం, అక్కడ మనం యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట చూడగలం. ఈ సమయమున వేడుకొన లేదనియు, వేడుకొనిన ఎడల నా తండ్రిని నేను అడిగితే ఎంతమందిని పంపుతాడో తెలుసా? వీళ్ళ చేతుల్లో నుండి నన్ను కాపాడడానికి ఎంతమందిని పంపుతాడంటే 12 సేనాప్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను
ఇప్పుడే ఈ క్షణమందే పంపిస్తాడు. నువ్వు అనుకొనుచున్నావా? చూసారా పేతురుతో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఎందుకు పేతురు నువ్వు తొందరపడుతున్నావు? నన్ను నేను ఒకవేళ ఈ సమయంలో కాపాడుకోవాలనుకుంటే నా తండ్రిని వేడుకుంటే ఎంతమందిని పంపుతాడంటే 12 సేనాప్యూహముల కంటే ఎక్కువ. అక్కడ ఒక సేనాప్యూహంలో ఎంతమంది ఉంటారని ఉందండి? 6000 మంది దూతలట. ఒక్క సేనాప్యూహంలో 6000 మంది దూతలు ఉంటారట. 12 సేనాప్యూహాలంటే 12 ఆర్లు అంటే 72000 మంది కంటే ఎక్కువ దూతలు. ఎందుకంటే 12 సేనాప్యూహముల కంటే ఎక్కువ మంది అన్నాడు కదా. అంటే అంతమంది దూతలను పంపిస్తాడా దేవుడు తన కుమారుని కాపాడడానికి? అవును, నిజంగా యేసుక్రీస్తు కోసం ఎంతమంది దూతలను సిద్ధం చేశాడు. మరి మనం కూడా యేసుక్రీస్తులాగా బ్రతికితే, మనం కూడా నమ్మకంగా ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా మనం బ్రతికితే ఇంతమంది దూతల భద్రత మనకు ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజు పేతురు గారికి అర్థమైంది, అంటే యేసుక్రీస్తులాగా బ్రతికితే మనకు కూడా దూతల భద్రత ఉంటుందని పేతురు గారికి అర్థమైంది. యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టి మన కొరకు ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలులు సేవకు వచ్చారు కదండి. ఎంత ధైర్యంతో ఉన్నారంటే ఒకప్పుడు పేతురు ఎంత పిరికోడో మనకు తెలియని కాదు. పేతురు చాలా పిరికివాడు, అవునా? యేసుక్రీస్తుని ఎరగనని 3 సార్లు అబద్ధం ఆడినాడు కదా. 3 సార్లు అబద్ధం ఆడాడు. యేసుక్రీస్తు వారు కూడా చెప్పాడు కదా, కోడి కూయక మునుపు నన్ను ఎరగనని నీవు అబద్ధం ఆడతావు. అదే జరిగింది, ప్రాణభయం. కానీ యేసుక్రీస్తు వారు తిరిగి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎంత ధైర్యంతో వాళ్ళు దేవుని సేవ చేశారంటే పేతురు యోహానుల ధైర్యమును చూసి యూదులు ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంత పిరికోళ్ళు ఎలా మారిపోయారు, ఏంటి ఇంత ధైర్యంతో సువార్త ప్రకటిస్తున్నారు అని వాళ్ళకి ఆశ్చర్యం వేసింది పేతురు యోహానుల యొక్క ధైర్యం చూసి. అంత ధైర్యం ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకున్న తర్వాత మామూలుగా లేరండి వాళ్ళు. ఇక పేతురు గారికి ధైర్యం ఒకటే, దేవుడు తప్పకుండా నన్ను కాపాడతాడు. పేతురును చెరసాలలో వేసిన సందర్భం మనకు బైబిల్లో కనబడుతుంది. అయినా భయపడలేదు కదా. పేతురును చెరసాలలో వేస్తే సంఘం ఏం చేస్తుంది? అత్యాసక్తితో ఆయన కొరకు ప్రార్థన చేస్తుంది. పరలోకం నుండి పేతురును కాపాడడానికి దేవుడు దూతను పంపించిన సందర్భం మనకు బైబిల్లో కనబడుతుంది. ఒకసారి అపోస్తుల కార్యాలు 12:7 చూడండి. అపోస్తుల కార్యములు 12:7 మనం చూడగలిగితే, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పడుకున్న పేతురు ప్రక్కను తట్టి నువ్వు త్వరగా లేవాలని చెప్పి అతనిని లేపగా, అది సంఖ్యలో అతని చేతుల నుంచి ఊడిపడిపోయాట. అక్కడి నుంచి దేవదూత బయటికి తీసుకుని వచ్చాడు. చూసారా, చెరసాలలో వేయబడినటువంటి పేతురును దేవదూత కాపాడిన సందర్భం అండి ఇది. పేతురు ఎంత చక్కగా దేవుని కోసం బ్రతుకుతున్నాడు. దేవుని సేవలో ఉన్న వాడిని తీసుకెళ్ళి చెరసాలలో వేశారు కదా. అనేక మందికి దేవుని వాక్యం చెప్తుంటే తీసుకుపోయి చెరసాలలో వేశారండి. చెరసాలలో ఉన్న అతనిని దేవుడు దూత ద్వారా కాపాడిన సందర్భం. ఇంకా మనం బైబిల్లో చూస్తే పౌలు గారిని కూడా దేవదూత పలుమార్లు కాపాడిన సందర్భాలు మనకు బైబిల్లో కనిపిస్తాయి. ఒకసారి అయితే తన గోడును వినిపించుకోవటానికి కైసరు ఎదుట నేను ఉండాలి అని చెప్పాడండి. నా సమస్యలన్నీ కూడా నేను, నాకున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా నేను కైసరుకు చెప్పుకుంటానన్నాడు. ఆ సమయంలో కైసరు దగ్గరికి తీసుకుపోబడుతున్నాడు అన్నమాట. ఒక వాడలో తనతో కూడా ఇంకా కొంతమంది నేరం చేసిన వాళ్ళని పంపుతున్నారు అధికారులు. ఎక్కడికి? కైసరు దగ్గరికి. వాడలో ప్రయాణం చేయవలసి వచ్చింది చాలా కాలం. ఆ సమయంలో వాడ బ్రద్దలైపోవడం, కొంత దూరం వచ్చిన తర్వాత ఆ వాడ చెక్కలు పట్టుకొని వాళ్ళు ఒక ద్వీపంలోనికి కొట్టుకొని పోవడం ఇవన్నీ మనకు తెలుసు. ఆ వాడ భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు వాడలో ఉన్నవాళ్ళు చాలా భయపడుతున్న సమయంలో
వాళ్ళని ధైర్యపరుస్తూ ఆ పౌలు గారు ఏం చెప్తున్నాడో చూడండి ఒక మాట. ఆ ఓడలో ఉన్న వాళ్ళు భయాందోళనలో ఉన్నప్పుడు, ప్రాణభయంతో ఉన్నప్పుడు వాళ్ళని ధైర్యపరచడానికి పౌలు గారు చెప్తున్న మాట చూడండి. అపోస్తుల కార్యాలు 27:23. అపోస్తుల కార్యములు 27:23. నేను ఎవరి వాడనో, ఎవరిని నేను సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా నీవు భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది, ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణము చేయుచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాడు. కాబట్టి మీరు అయలారా ధైర్యము తెచ్చుకోండి, నాకు దేవదూత కనిపించి చెప్పాడు. చాలేమ, నాకు దేవదూత కనిపించి ఏం చెప్పాడంటే నీవు కైసర ముందు నిలబడతావు. ఇప్పుడు కైసర దగ్గరికి వెళ్ళడానికి కదా మనం వెళ్ళేది, కాబట్టి మనం రోమ్లో ఉన్నటువంటి కైసరును మనం కలుసుకుంటాం, మనం వెళతాం. నాకు దేవదూత చెప్పాడు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. ఏదో ఇక్కడ ఆ ఓడ బ్రద్దలైపోయే పరిస్థితి వచ్చింది, ఇక మనం ఏమైపోతాము, ఈ సముద్రంలో మనం ప్రాణాలు పోగొట్టుకుంటామని మీరు భయంతో ఉన్నారు కదా, మీరు మాత్రం భయపడకండి. గడచిన రాత్రే దేవదూత నాకు ప్రత్యక్షమై చెప్పిన మాట ఏంటంటే నీవు కైసరు ఎదుట నిలబడతావు, కాబట్టి మనల్ని ఆయన తప్పనిసరిగా దేవుడు కాపాడతాడు. దేవదూతను పంపించి నాకు చెప్పాడు, మనకు దేవదూతల భద్రత ఉన్నది, మీరు ధైర్యంగా ఉండండి. చూసారా, అదే మాదిరిగా ఆ భయంకరమైన పరిస్థితుల నుండి దేవుడు వారిని కాపాడినట్టుగా కూడా మనం చూస్తాం. అంటే దేవదూతలను దేవుడు ఎందుకు నియమించాడు? దేవుని పిల్లలకు భద్రతగా ఉండడానికి, దేవుని పిల్లలను ధైర్యపరచడానికి, బలపరచడానికి. యేసుక్రీస్తు వారికి ఏం చేశారంటే పరిచర్య చేసి బలహీనంగా ఉన్న ఆయన్ని ఏం చేశారు? వాళ్ళు బలపరిచారు. ఆలోచించండి, దేవదూతల సేవలు అందుకున్నాడు యేసుక్రీస్తు వారు, ఒక పేతురు, ఒక పౌలు, వీళ్ళంతా దేవదూతల యొక్క సేవలను అందుకున్నవాళ్ళు, దేవదూత భద్రతను మరి వాళ్ళు అందుకున్నవాళ్ళు. ఒక మాట చివరిగా చూసి మనం ముగించుకుందాం. పౌలు గారు తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ ఒక అద్భుతమైన మాట చెప్పాడండి. 1 తిమోతి 5:21. అని చదువుదాం. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏదియు చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని ఎదుటను, క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను ఆనబెట్టుచున్నాను. నీకు ఆనబెట్టుచున్నాను ఏర్పరచబడిన దేవదూతల ఎదుట, దేవుని ఎదుటను, క్రీస్తు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను. ఏమండి, మనల్ని దేవుడు తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. మనం బైబిల్లో చూస్తాం, మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనం ఆయన కోసం బ్రతుకుతుంటే మన కోసం దూతలను ఏర్పాటు చేశాడు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన కొరకు మనం బ్రతుకుతూ ఆయన కార్యాలు చేస్తుంటే మన కొరకు ఎవరిని ఏర్పాటు చేశాడు? దూతలను ఏర్పాటు చేశాడు. ఈ దూతలు ఎవరికి పడితే వాళ్ళకి పరిచర్యలు అందించరండి, రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి, దేవుని పిల్లలైన వారికి. నిజంగా బైబిల్లో మనం పాత నిబంధనలో చూసాం, అలాగే క్రొత్త నిబంధనలో చూసాం, వీళ్ళంతా దేవుని పిల్లలు. లోకానుసారంగా బ్రతికిన వాళ్ళు కాదండి. లోక సంబంధమైన కార్యక్రమాలు చేస్తుంటే దేవుడు వాళ్ళని కాపాడలేదు. దేవునికి నమ్మకంగా బ్రతుకుతూ దేవుని కార్యాలు చేస్తుంటే దేవుడు దూతల భద్రతను వాళ్ళకి ఏర్పాటు చేశాడు. ఈ మాటలన్నింటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు నిజంగా మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, ఆయన మనల్ని కాపాడుకోవటం కోసం ఆయన ఎంత పరితపించిపోతున్నాడు. ఇంతమందిన
ఎంత మందిని ఏర్పాటు చేశాడు చూడండి. నిజంగా ఆ దోతానును చుట్టుముట్టినప్పుడు ఎలీషా గారు చెప్తున్న మాట ఎంత ఆశ్చర్యం వేస్తుంది. మన చుట్టూ ఉన్న శత్రువుల సమూహం కంటే మనకు దేవుడు ఏర్పాటు చేసిన భద్రతా వలయం దేవదూతలు వాళ్ళకంటే ఎక్కువ మంది ఉన్నారు. అంటే మనలను కాపాడుకోవడం కోసం ఎంత మందినైనా దేవుడు పంపిస్తాడు. అంతేకాదు ఒక మాట చెప్తాను, మనం ఆయన కోసం బ్రతికితే వాళ్ళు మనల్ని కాపాడతారు, మనం దేవుడి కోసం బ్రతకపోతే ఆ దేవదూతల ద్వారానే మనకు దేవుడు బుద్ధి చెబుతాడు. బిలాము ఏమని తప్పుడు ఆలోచనలతో ధనాన్ని సంపాదించుకోవాలని ధన వ్యామోహంతో వెళుతున్నాడు కదండి. ఇస్రాయేలు ప్రజలైన దేవుని పిల్లలను శపించడానికి వెళుతుంటే దేవుడు ఎవరిని పంపాడు? వాడి సంగతి చూసుకొని రమ్మని చెప్పి దేవదూతకు ఖడ్గాన్నిచ్చి పంపించాడు. ఆ వెళ్తున్న మార్గంలో అడ్డంగా నిలబడ్డాడు కదా దేవదూత, దూసిన ఖడ్గం చేతపట్టుకొని. నిజంగానండి, ఆ గాడిద కనుక రెండు అడుగులు వేస్తే దేవదూత చేతిలో ఉన్న ఖడ్గానికి బిలాం బలైపోయేవాడే. అంటే మనకు ఒక విషయం ఇక్కడ అర్థమవుతుంది, దేవుని కోసం దేవుని పిల్లలమైన మనం బ్రతికామా, దేవదూతలు మనల్ని కాపాడతారు. దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ఒక బిలాములాగా మనం లోకంలో ఉన్న వాటిని పొందుకోవాలని వాటిపై ఆశ కలిగి మనం పరుగులు తీస్తున్నామా? మళ్ళా దేవుడు దూతలతో మనకి బుద్ధి చెప్పే ప్రయత్నం కూడా చేస్తాడు. ఈ ప్రకృతి అంతా దేవదూతల మయమే కదా. అప్పుడప్పుడు ప్రకృతి కన్నెర్ర చేసింది అంటుంటారు. ఎందుకు ప్రకృతి అంటే ఏంటి? దేవదూతలు, ఈ పంచభూతాలు దేవదూతలేనండి. అంటే దేవదూతల ద్వారానే దేవుడు మనకు ముగింపు కూడా పలుకుతాడన్న సంగతి మనకి అర్థం కావాలి. ఈ ప్రకృతిలో ఉన్న పంచభూతాలు దేవదూతలేనండి. ఏదో ఒక విధంగా ఆ రోజైతే మనుషుల ఆకారంలో వాళ్ళకు కనబడి వాళ్ళని కాపాడిన సందర్భాలు మనం చూసాం. దేవుడు ఏదో ఒక విధంగా దేవుడు మనల్ని కాపాడుకుంటాడు. ఆయన కోసం మనం నమ్మకంగా బ్రతికితే, కాపాడతాడు. నమ్మకంగా బ్రతకపోతే సుధమ గుమరాలను ఏం చేయడానికి వచ్చారు దేవదూతలు? నాశనం చేయటానికి వచ్చారు. అగ్ని గంధకాలను కురిపించి ఆ పట్టణాలను ధ్వంసం చేయడానికి వచ్చారు. అంటే ఈ సందర్భాలు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాయి. ఆయన కోసం మనం బ్రతికితే వాళ్ళు మనల్ని కాపాడతారు, ఆయన కోసం మనం బ్రతకపోతే వాళ్ళ ద్వారానే దేవుడు మనకు ముగింపు కూడా పలకటానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్ మనం చూస్తాం, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. కాబట్టి ఆయన యందు మనం భయభక్తులు కలిగి మనం బ్రతికితే తప్పనిసరిగా కాపాడతాడు. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టుగా యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలియుండి వారిని రక్షించును. ఎంతమందిని పెట్టాడు? కోట్ల మంది దూతలు. కాబట్టి ఆ దేవదూతల భద్రతను మనం పొందుకోవాలి అంటే, ఆ దేవదూతలు మనకు భద్రత కల్పించాలి అంటే దేవుని పిల్లలుగా మనం బ్రతకాలి. దేవుని పిల్లలకే దేవదూతల భద్రతా వ్యవస్థ. దేవుని కోసం బ్రతకని వారి కోసం కాదు, రక్షణయను స్వాస్థ్యము పొందేవారికి మాత్రమే దేవదూతల భద్రత ఉంటుంది.